రామోజీరావు గారి ఆయన చిట్ ఫండ్ కంపెనీ మీద అన్ని చిట్ ఫండ్ కంపెనీలతో పాటు రిజిస్ట్రేషన్ శాఖలలో దాడులు జరిపి ఇచ్చేస్తే దాని గురించి అసలు కక్ష సాధింపు మేము అన్నిటికీ అతీతులము ఇక్కడ ఎక్కడ చిన్నపాటి ఇది కూడా జరిగే అవకాశాలు ఉన్నా చోట ఎట్లా వస్తారు కాబట్టి ఇది రాజకీయ కక్ష సాధింపు నేను రాజకీయంలో ఉన్నా ఈ విధంగా కక్ష సాధింపు చేయడానికి వేరే ఎక్కడెక్కడ ఈడీ సోదాలు ఇంకోటి ఐటీ రైడ్స్ అని మీ పత్రికలో రాస్తుంటారు కదా అన్ని పత్రికల్లో వస్తాయి అవన్నీ ఇదైనప్పుడు నువ్వు బిజినెస్ చేస్తున్నప్పుడు ఓ బ్యాంక్ నడుపుతున్నావు ఏదో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నడుపుతావు నడిపితే నువ్వు డిపాజిట్లు తీసుకొని డైవర్ట్ చేసినావు అనే ఆరోపణలు వస్తే చెక్ చేయకూడదా అది ప్రభుత్వ సంస్థల బాధ్యత కాదా అసలు అది ఇదెక్కడ ఆగింతమో ఇదెక్కడ ఇది అర్థం కావట్లా పైగా దాన్ని ఎవరికి లేని వీళ్ళకి స్పెషల్ హక్కులు ఏమున్నాయో అర్థం కావట్లా వాళ్ళ మీడియా వాళ్ళు పోయి మొత్తం కెమెరాలు పెడతారంట ఎవరు దానికి అతీతులు కాదు పొరపాటున అధికారులు వచ్చి అక్కడ ఉండకూడదంటే మా మీద దాడి చంద్రబాబు నాయుడు గారి ధోరణి అదే ఉంది ఆఖరి హెత్తరిక నా భార్యను అన్నారు నేను మళ్ళీ అసెంబ్లీకి పోవాలంటే మీకు ఛాన్స్ ఇదే నన్ను ఎన్నుకోండి పంపించండి అసలు ఎందుకు ఇవాళ కుటుంబంలో ఎవరినో ఎవరో నిజంగా అనింటే ఎవరు అనింది లేదు పాడలేదు అని ప్రజలకేం సంబంధం